हेलो अंडी, वेलकम टू सुपर कुक। इवाल्टि वीडियो लो दब्बकाय पुलिहोरनी एला चेयालो तेलुसुकुंदाम। मनं पुलिहोरनी चाला रकालुगा चेस्तू उंटाम, निम्मकाय तोटि, चिंतपंडु, मावडिकाय, अलागे ई दब्बकाय पुलिहोर कूडा। दब्बकाय पुलिहोर कूडा पुलुपुल्लगा चाला बागुंटुंदि। ई पुलिहोरकि कावाल्सिन पदार्थालनु चूसि दीनि प्रासेस लोकि वेळ्ळिपोदाम। ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక కప్పు నూనె వేసి వేడి చేసుకుందాం। నూనె వేడిగా అయిన తర్వాత 8 స్పూన్ల పల్లీలను వేసి ఫ్రై చేసుకుందాం। పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి। పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 స్పూన్ల శనగపప్పు, 3 స్పూన్ల మినపప్పు కూడా వేసుకుందాం। అలాగే 1 స్పూన్ ఆవాలు, 2 ఎండు మిరపకాయల్ని విరుపుకొని కూడా వేసుకుని ఇవి దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాం। తాలింపులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం। అలాగే కరివేపాకును కూడా వేసుకుని ఇంకా సేపు ఫ్రై చేసుకుందాం। ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపుల నుంచి మంచి వాసన వస్తూ ఉంటుంది। అలా వస్తుంది అంటే గనుక మన తాలింపులన్నీ బాగా ఫ్రై అయిపోయినట్టే। ఇలా తాలింపులు మొత్తం వేగిపోయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం। పసుపు పులిహోరకి చాలా మంచి కలర్ ఇస్తుందండి, కాబట్టి పసుపును వేసుకోవడం అస్సలు మర్చిపోకండి। తాలింపులన్నీ వేగిపోయాయి। ఇప్పుడు మనం ముందుగానే వండి పక్కన పెట్టుకున్న 1/2 కేజీ అన్నాన్ని దీనిలో వేసి తాలింపు మొత్తం కూడా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకుందాం। ఇంకా దబ్బకాయ రసం కలిపే సమయం వచ్చేసిందండి। ఇప్పుడు అన్నానికి సరిపడాగా ఉప్పు వేసుకుని దాంతో పాటు 1 కప్పు దబ్బకాయ రసాన్ని దీనిలో వేసుకుని కలుపుకుందాం। కొంతమంది ఈ దబ్బకాయ రసాన్ని ముందే తాలింపుల్లో కూడా వేస్తూ ఉంటారు, అలా కూడా చేసుకోవచ్చు। కాకపోతే ఏంటంటే దబ్బకాయ అనేది ఒక్కొక్కసారి పులుపు నుంచి చేదుగా మారిపోతూ ఉంటుంది తాలింపుల్లో వేయడం వల్ల। కాబట్టి ఇలా ఫైనల్ గా వేసుకుని కలుపుకుని కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే గనక పులుపు మొత్తం అన్నానికి బాగా పట్టి అన్నం మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట। ఇంతేనండి, దబ్బకాయ పులిహోర ఎంత సింపుల్ గా ఇంకా ఫాస్ట్ గా కూడా అయిపోయిన చూసారా। ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా దీన్ని బ్రేక్‌ఫాస్ట్ గా కూడా చేసుకొని తినేయొచ్చు। కాబట్టి మీరు కూడా దీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్ లో తెలియజేయండి। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై।